వ్యవసాయం అంటేనే తెలియని ఆ దంపతులు నేడు సేంద్రియ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వారు అనారోగ్యానికి కలుషిత ఆహారం కారణమని గ్రహించి సొంతూరికి చేరుకొని ప్రకృతి సేద్య విధానాలకు శ్రీకారం చుట్టారు. పంటలను సొంతంగా మార్కెట్ చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు. అంతేకాదు తోటి రైతులకు శిక్షణనిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ వారు ఆచరిస్తున్న ఆ సాగు విధానాలేమిటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సాగు రంగంలో ఇటీవలి కాలంలో ప్రకృతి సేద్య విధానాలకు ఆదరణ పెరుగుతోంది. రసాయన ఉత్పత్తులు ఆరోగ్యానికి చేసే కీడును గమనించాక ఒకరిని చూసి మరొకరు సంప్రదాయ సాగు విధానాలను ఆచరిస్తున్నారు. సేంద్రియ పద్ధతులతో పాటు దేశీ వంగడాలను పండిస్తూ మన పూర్వీకులు కాపాడుకున్న ఆరోగ్య సంపదను నేటి తరానికి తెలియజేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం జక్కలవారిగూడెం గ్రామానికి చెందిన జక్కిలి వెంకటేష్, శ్రవంతి దంపతులు కూడా ఆకోవకు చెందినవారే. ఇదిగో ఇక్కడ తమ పాడి పశువుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న వెంకటేష్ గతంలో హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేసేవారు. తన అనారోగ్యానికి కారణం రసాయనాలతో నిండిన ఆహార ఉత్పత్తులని తెలుసుకుని 4 సంవత్సరాల క్రితం సొంతూరికి చేరుకుని ఇలా పొలం బాట పట్టాడు. ప్రారంభంలో సేంద్రియ సాగు విధానాలపై అవగాహన పెంచుకుని తనకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాల్లో ప్రత్తి, 1 ఎకరంలో మిరప, మరో ఎకరంలో పలు రకాల దేశీ వరి వంగడాలను పండిస్తూ సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. గో ఆధారిత వ్యవసాయంలో ఖర్చులు నామమాత్రంగా ఉండటంతో పాటు ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయంటూ తన అనుభవాలను ఇలా తెలియచేస్తున్నాడు వెంకటేష్. ఏ కరోనా కంటే ముందు ఏమైందంటే నాకు బయట మార్కెట్లో తిరగడం వల్ల నాకు ఇన్ఫెక్షన్స్ అయింది లంగ్స్లో. సేంద్రియం చేసే ఒక రైతు పరిచయం అయ్యాడు. ఆయనతోటి మేము గో ఆధారిత వ్యవసాయం పైన మేము శిక్షణ తీసుకొని సొంత ఊర్లో నాకు 4 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 1 ఎకరం పొలం చేస్తూ మిగతా మెట్ట సాగు, మిరప, మిగతాది పత్తి చేశాను. దేనికి కానీ కెమికల్ వాడలేదు. సేంద్రియంలోనే జీవామృతము, ఘనజీవామృతము, మొలకల ద్రావణము, ప్రకృతిలో దొరికే ఆటలతోటి పిచికారీ చేస్తూ పంటలు పండిస్తున్నాను. పెట్టుబడి లేని తక్కువ బడ్జెట్లో హ్యాపీగా మనం వ్యవసాయం సాగించవచ్చు. గో ఆధారితం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, భూ ఆరోగ్యం బాగుంటుంది, సూక్ష్మ పోషకాలున్న ఆహారం తినొచ్చు. వెంకటేష్ సేద్యంలో రసాయనాలకు అసలు తావులేదు. పంట విత్తే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 400 కిలోల ఘనజీవామృతం వేసి కలియదున్నుతారు. విత్తనాలు విత్తిన తర్వాత వారం 10 రోజుల వ్యవధిలో ద్రవ జీవామృతం పైరుపై పిచికారీ చేస్తారు. ఇప్పటికే తన పొలంలో సేంద్రియ కర్బనం బాగా పెరగటంతో వానపాములు సమృద్ధిగా ఉన్నాయంటూ గర్వంగా చెబుతాడు వెంకటేష్. ఇంకా పంట పెరుగుదలకు, చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుని వాటిని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం 2 దేశీ ఆవులను కొనుగోలు చేశారు. ఆవు మూత్రం, పేడను సేద్యానికి ఉపయోగించుకుంటూ పాల అమ్మకం ద్వారా దినసరి ఆదాయాన్ని పొందుతున్నారు. ఒంగోలు జాతి ఆవు తీసుకున్నాం 30,000కి. దాని ద్వారా మేము జీవామృతానికి ఆవుమూత్రం, ఆవు పేడ కానీ దాన్ని తీసుకుంటాం. రోజు మనకి కావాలి పిల్లలు కాబట్టి ఆ మాత్రం మేము పాల ఉత్పత్తి కోసం గిరి తీసుకొచ్చినాం. అది పర్ డే 6-7 లీటర్స్ ఇస్తుంది. ఒక ఇంట్లోకి 1 లీటర్ తీసుకున్నా మాకు 80 రూపీస్ లాగా అవుతుంది. ఒక 400 రూపీస్ అది మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. వేప గింజలు ఉన్నాయి, మేము కలెక్ట్ చేసుకుంటాం. అది మేము పిచికారీ చేస్తాం. 15 రోజులకు ఒకసారి చేస్తే నల్లి కానీ ఇలాంటి అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు వర్షాధారమే చేస్తాను కాబట్టి పత్తి వర్షాలు పడకుండా కూడా మా చేను అనేది బెట్టక అనేది రాదు. దానివల్ల ఊడ అనేది రాలకుండా ఉంటుంది, నా కాయ అది పడుతుంది. ఇంకోటి ఏంటంటే మిర్చి కూడా సాగు చేస్తాను. మిర్చిలో నా దాంట్లో తేనెటీగలు వస్తాయి. జీవామృతం స్ప్రేయింగ్ చేయడం వల్ల తేనెటీగలు వచ్చిందంటే పంట పండినట్టే సార్. ఈ కెమికల్ సాగు చేస్తే తేనెటీగలు అనేది రాదు. పత్తిలో వచ్చేసి ఎర్రనల్లి వస్తుంది. దానికి ఓన్లీ గోమూత్రంతోటే మేము క్లోజ్ చేసేస్తాం. ఇంకేమన్నా ముడతలాగా వస్తే మేము ఆవు మజ్జిగ వాడతాం.
దీంట్లోనే రోటవేటర్ వేసుకుంటా. ఇప్పుడు గడ్డి తీసినా కూడా దీంట్లోనే వేసేస్తా. ఆ సేంద్రియ కర్బనంగా మారిపోతుంది. లాస్ట్ ఇయర్ 8 వచ్చింది, ఇయర్ 10 వరకు తీసుకొస్తా ఈజీగా. ఎకరాకి నాకు ఒక 2 లక్షల రూపాయలు మెలిగినాయి. మెట్ట సాగు చేస్తే ఘనజీవామృతం తయారీ విధానం ఎలా చేసుకోవాలంటే, మనం 100 కేజీల పేడ, ఒక 10 తట్టల పేడ ఒక దగ్గర వేసుకోవాలి. దాంట్లో మన పప్పుల పిండి 2 కేజీలు, ఆమూత్రం 5 లీటర్లు, 2 కిలోల బెల్లం, ఇవన్నీ ఒక దగ్గర వేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసుకొని చెట్టు నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక 1 వీక్లో ఆరిపోతుంది. నీడల్లోనే ఆరబెట్టుకోవాలి, ఎండకు పెట్టకూడదు. దాంట్లో ఏంటంటే సూక్ష్మపోగలు చనిపోతాయి అన్నట్టు. అది మీకు ఎకరానికి ఒక 400 కిలోలు ఇస్తాం. జీవామృతం తయారీ విధానం 2 కేజీల పప్పుల పిండి, 2 బద్దలున్నా అంటే శనగపప్పు కానీ, కంది కానీ, పెసర కానీ, మినుము కానీ ఏదైనా వాడుకోవచ్చు. 2 కేజీల బెల్లం, 5 లీటర్ల గోమూత్రం. కెమికల్ వాడని దగ్గర ఉన్న భూమిని, మట్టిని దీంట్లో తోడు కింద వాడతాం. అది క్లాక్వేజ్గా తిప్పడం. మేము జీవామృతం నెలకి 2 సార్లు ఇస్తాం. వాటర్ అయితే ఎక్కడైతే పాకుతుందో అక్కడ ఒక బకెట్ తీసుకొని పోస్తాం, లేదంటే చల్లేయటం వల్ల పూర్తిగా అది అనేది సూక్ష్మ పోషకాలు డెవలప్ అయిపోతుంది. వేరు వ్యవస్థ ఫాస్ట్ గ్రోతింగ్ అవుతుంది. ఈ ఘన అనేది ఏమో దున్నక ముందు ఇచ్చుకోవాలి. ఈ జీవామృతం నాటు పెట్టిన 15 రోజుల నుంచి ఇచ్చుకోవచ్చు, నెలకు 2 సార్లు. అది తన భర్త చేస్తున్న సేంద్రియ సాగును వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు వెంకటేష్ భార్య శ్రవంతి. సాగు ఆరంభంలో వీరి సేద్య విధానాలను చూసిన తోటి రైతులు నిరుత్సాహపరిచినా వీరిద్దరూ పట్టుదలగా సాగును కొనసాగించారు. ఇవాళ తామే 10 మందికి శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగామని చెబుతారు శ్రవంతి. ప్రకృతి సేద్య విధానాలు, పురాతన వంగడాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు ఈమె. ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ డబ్బు కంటే అనే ఒక ఉద్దేశంతో మేము సేంద్రియంలోకి దిగాము. నవారా రైస్ వేసాము, కాలబట్టి వేసాము. విత్తనాలు కూడా మాకు 1/2 కేజీ, 1/4 కేజీ మాత్రమే మాకు లభించాయి. ఒక్కొక్క మడి ఒక్కొక్క రకం చొప్పున మేము సాగు చేస్తూ ఇప్పుడు మేము ఒక 10 రకాల పైగానే మేము విత్తనాలు వేసాము. ఈసారి మేము మాతో పాటు ఒక 30 మంది రైతులకి అవగాహన ఇస్తూ చేయిస్తున్నాము. ముందుగా మా పొలానికి రండి, మీరు చూస్తే మీకు అవగాహన వస్తుంది అనడంతో చాలామంది రైతులు వస్తారు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క రైతు మేము చేస్తున్న ఈ వరి విత్తనాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటితో భోజనం కూడా మేము పెడతాము. తిన్న తర్వాతనే మీకు నచ్చితేనే మీరు మీ పొలాలలో వేయండి అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. నవారా నివారిన్ రైస్ వచ్చేసి మీకు ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. పిల్లల ఎదుగుదల కానీ, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా కూడా మీకు తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు, రైస్ అనేది రెడ్గా ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసిన వాళ్ళకి నవారా రైస్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. బహురూపి వచ్చి వైట్గా ఉంటుంది, దొడ్డుగా ఉంటుంది కొంచెం. అది వచ్చి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి మంచిగా క్యూర్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లము, అల్సర్ అలాంటి ప్రాబ్లమ్స్కి క్యూర్ అవుతుంది. నారాయణ కామిని ఉంది, ఫ్లోర్ ఎక్కలేని వాళ్ళు కూడా 2-3 ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నాం సార్. ఇప్పుడు మేము ఆ మెట్లు గేటు దగ్గర దిగలేని వాళ్ళం కూడా మేము 1st ఫ్లోర్కి ఎక్కగలుగుతున్నాం అన్న వాళ్ళు మళ్ళీ మా దగ్గర, మళ్ళీ సార్ మాకు స్పెషల్గా మాకు ఈ రైస్ వేసి ఇవ్వండి మీరు అని చాలామంది అడుగుతున్నారు. మా దగ్గర వచ్చేసి నవారా రైస్ ఉంది, 150 వరకే వెళ్తుంది. బహురూపి 120-130 పోతుంది. ధనియాపూర్ ఉంది, తులసి బాస్పోరా ఉంటుంది, అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 170 వరకు పోతుంది. చిట్టి ముత్యాలలా ఉంటాయి. ఆదాయం అయితే మాకు మంచి సంతృప్తిగా ఉంది అందరితో పాటు. ప్లస్ మాకు మంచి ఆరోగ్య గల ఫుడ్ ఇస్తున్నామని చాలామంది మమ్మల్ని మెచ్చుకోవటం మాకు ఇవాళ ఆశీర్వాదమే. మాకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల ఇంకా మేము చేస్తున్నాం, చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఏళ్ల తరబడి ఎరువులు మందులు వాడుతున్న తమ సేద్యంలో పెట్టుబడులు భారంగా మారాయని, అదే సేంద్రియ పద్ధతిలో ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో పాటు దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు తోటి రైతులు. ఇట్లా దుక్కి మందు 30 మంది ఏం కొట్టాడు అన్నట్టు. ఇక ఆ మూత్రం, ఆవు పెండ రెండే. ఇక మందు ఏం కొట్టాడు ఇక ఆయన. మేమందరం మందు పెడితే ఆయన పెండనే పోసిండు బుర్రలల్లా. మాకు కొట్టినడల్లా 3,000-4,000 అవుతాయి. ఒకసారి మంచి మందు, ఊడ మందు కొట్టాలంటే 10,000 దాకా అవుతాయి. మందులు లేని ఆహారం తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు గత 12 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతు బొమ్మ కంటి సత్తయ్య. మామిడి 1-2 ఎకరాలు మరియు దానిమ్మ 1 ఎకరం,
తర్వాత పత్తి ఒక 4 ఎకరాలు ఈ విధంగా మేము ప్రకృతి వ్యాపారం చేస్తున్నాం ఇవి నాటు రకాలు ఆరోగ్యానికి మంచి ఉంటదని తెలిసి మేము ఇత ఎంకన్న దగ్గర తీసుకొని ఇతనాలు తీసుకొని పోయినాం అవే వండిస్తున్నాం రసాయనం వేసేదానికి దీనికి మనకు ఖర్చులు పెట్టుబడి చాలా తక్కువ ఉంది తర్వాత ఈ రసాయనంతో చేసిందేమో మన వ్యాధులు జబ్బులు రోగాలు ఎక్కువ వస్తున్నాయి దీనివల్ల ఎటువంటి రోగాలు లేవు చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం మునుగోడు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యాపారం చేయడం వల్ల మనకి ఈ భూమి సారవంతం అవుతుంది ఈ మొక్కకి ఎలాంటి రసాయన ఎరువులు గాని క్రిమిసంహారాలకు వాడకపోయినా మనకి అధిక దిగుబడి రావడానికి దోహదం చేస్తుంది కాబట్టి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ వ్యాపారం ప్రకృతి వ్యాపారం చేస్తున్న క్షేత్రాన్ని ఈ రోజు సందర్శించడం జరిగింది పక్క రైతులతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రకృతి వ్యాపారంలో ఉన్న పచ్చనే చాలా గూడలు గాని ఫ్లవర్స్ గాని కాయలు గాని ఎక్కువ మొత్తంలో ఉండడం కూడా గమనించడం జరిగింది కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా కోరుకునేది అంటే మీరు రసాయన ఎరువులు తర్వాత క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడడం వల్ల మనకు పర్యావరణము మన కాలుష్యం అవుతుంది అదేవిధంగా గాలి నీరు అన్నీ కాలుష్యం అయిపోయి అనేక రకాలుగా రోగాల బారిన పడుతున్నారు కాబట్టి మన డిఫరెన్స్ క్లియర్ కనపడుతుంది ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ క్షేత్రాన్ని మనము ఈ రైతులకు చూపించి రైతులకు కూడా అవేర్నెస్ చేపిస్తామని మనవి చేస్తున్నాను మునుగోడు మండల ఎంపీడీఓ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఆదర్శ వ్యాపారం చేస్తున్నటువంటి ఆదర్శ దంపతులు ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని గోవుల్ని ఆధారంగా చేసుకొని వారు వ్యవసాయం చేస్తున్నారు వారు ఉపయోగిస్తున్నటువంటి విత్తనాలు కూడా సేంద్రియ పద్ధతుల్లో సేకరించినటువంటి నాటు విత్తనాలే వాళ్ళు ఏం చెప్తున్నారంటే శ్రమ ఎక్కువ అవుతుందేమో కానీ ప్రతిఫలం మాత్రం ఇప్పుడు ఎట్లయితే రసాయనాల ద్వారా వస్తున్నటువంటి ప్రతిఫలము డబ్బులు ఆదాయం వస్తున్నాయో దానికన్నా ఒక రూపాయి ఎక్కువే సంపాదించుకుంటున్నామంటున్నారు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ ఆదాయం వస్తుంది తక్కువ దిగుబడి వస్తుంది అనుకుంటున్న రైతులందరూ కూడా కొద్దిగా వివేకంతో ఆలోచించి రాబోయే తరాలకు మంచి ఆహారపు వీటిని అందించాల్సిన బాధ్యత రైతులందరి మీద ఉంది ఈ దిశగా మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి ఎంతో పురాతనమైనటువంటి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఈ వరి వంగడాల్ని వేయడం ద్వారా వాళ్ళకి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా రాబోయే తరాలకు విలువైనటువంటి అదే పోషక విలువలు ఉన్నటువంటి నేలను అందించగలుగుతారు ఏ వివరాలున్నా కూడా అందించడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా ఉన్నారు వాళ్ళ సలహాలు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చూశారు కదండి ఎంతో స్ఫూర్తిదాయకమైన వెంకటేష్ శ్రవంతి దంపతుల సాగు విధానాలని పుడమితల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంత అవసరమో పురాతన వంగడాలను పదిలపరుచుకోవటం కూడా అంతే అవసరం భావితరాలకు మనమిచ్చే ఆరోగ్య సంపద కూడా ఇదే ప్రతి రైతు రసాయనాలను తగ్గించుకుని సేంద్రియ బాట పడితే సాగు లాభాల బాటే అవుతుందనడానికి వీరి సేద్యమే చక్కటి ఉదాహరణ